మొత్తంగా ఏపీలో ఈ మధ్య వచ్చిన ఫలితాలంతా కూడా కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతున్నాయి ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లతో విజయ దుందుబి భోగించిన నేపథ్యంలో కూటమి ఘన విజయాన్ని అన్ని రాష్ట్రాలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అసలు వైసీపీ వైఫల్యాలకి కారణాలు ఏంటనేది చాలామంది విశ్లేషకులు ఆరా తీస్తూ ఉన్నారు అదేవిధంగా ఎవరైతే గతంలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారో ఆ నేతల గురించి కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండకుండా ఏవైతే వారికి కేటాయించిన శాఖలు కావచ్చు లేదంటే వారి నియోజకవర్గాలు కావచ్చు వాటి మీద దృష్టి పెట్టకుండా ఆ నియోజకవర్గాల అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ బూతులు తిడుతూ వీరంతా కూడా వ్యవహరించారు కాబట్టి వారికి సరైన గతి పట్టింది అనేది కొంతమంది నేతలు అదేవిధంగా మరి కొంతమంది కేటర్ పార్టీలకు సంబంధించిన కేటర్ అంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించి ఎవరైతే నోరు పారేసుకున్నారో ఎవరైతే బూత్ మంత్రులుగా బూత్ నేతలుగా ట్రోల్స్కి గురవుతున్నారో ఆ నేతలకి మొన్నటి ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఒకసారి పరిశీలిద్దాం ముందుగా రోజా గురించి మాట్లాడుకుందాము నగరి నియోజకవర్గం నుంచి ఆవిడ ప్రాతినిధ్యం వహించారు ఈసారి అసెంబ్లీ గేటు కూడా పవన్ కళ్యాణ్ తాకనివ్వబోమని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత విపరీతంగా టోల్ కురారు ఈ నేపథ్యంలో దాదాపు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలను కూడా గెలుచుకోవడం జరిగింది రెండు ఎంపీ సీట్లను కూడా సాధించుకున్న తర్వాత జనసైనికులంతా ప్రస్తుతం రోజాని ట్రోల్ చేస్తూ ఉన్నారు నగర నియోజకవర్గంలో టీడీపీ నుంచి గాలి భానుప్రకాష్ బరిలో నిలిచారు అక్కడ భానుప్రకాష్కు ఒక లక్ష ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు రాగా రోజాకు అరవై రెండు వేల ఏడు వందల తొంభై మూడు ఓట్లు వచ్చాయి అంటే అక్కడ గాలి భానుప్రకాష్కు నలభై ఐదు వేల నాలుగు ఓట్ల మెజారిటీ వచ్చింది ఇక మరొక నేత కొడాలిన్న ని గుడివాడ అడ్డాగా ఆయన అంతా కూడా చేసుకోవడం జరిగింది కొన్ని దశాబ్దాలుగా ఆయన అక్కడ ఏకఛత్రాధిపత్యం వహిస్తూ వచ్చారు కానీ ఈసారి కూటమి వేపు దవ్వకు అక్కడ కొడాలి నాని ఓటమి పాలవాల్సి వచ్చింది వెనదిరగాల్సి వచ్చింది ఆయనకి సంబంధించి కొడాలి నాని బూత్ మంత్రిగా ట్రోల్కి గురి గురవుతూ ఉన్నారు ఎవరైతే టీడీపీ కేడర్ ఉందో వారంతా కూడా గతం నుంచి కూడా ఆయనపై విరుచుకుపడుతున్న పడుతున్న పరిస్థితి తాజాగా ఆయన ఓటమి నేపథ్యంలో ఆయనకి అక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి చూద్దాము కొడాలి నానికి ప్రత్యర్థిగా టీడీపీ నుంచి వెనుగండ్ల రాము ఉన్నారు వెనుగండ్ల రాముకి వచ్చిన ఓట్లు చూస్తే లక్షా తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఓట్లు పడగా కొడాలి నానికి యాభై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఓట్లు వచ్చాయి అంటే ఇక్కడ వెనుగండ్ల రాము మెజారిటీ యాభై మూడు వేల నలభై ఓట్లు అనమాట ఇక వైసీపీలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఒక తీవ్ర పౌరుష పదజాలంతో మాట్లాడే మరొక నేత దువ్వాడ శ్రీనివాస్ ఈయన శ్రీకాకుళం జిల్లా టెక్ల నుంచి పోటీ చేశారు దువ్వాడ శ్రీనివాస్ కు ప్రత్యర్థిగా రాష్ట్ర ఏ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నాడు శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి పోటీ చేసిన నేపథ్యంలో అచ్చెన్నాయుడికి లక్షా ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు ఓట్లు రాగా దువ్వాడ శ్రీనివాస్కు డెబ్బై మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఓట్లు పడ్డాయి అంటే ఇక్కడ అచ్చెన్నాయుడు మెజారిటీ ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లు అనమాట ఇక పాటుగా శ్రీకాకుళం నుంచి బరిలో నిలిచిన ధర్మాన ప్రసాదరావు ఈయన అసెంబ్లీలో ఆయన ప్రసంగాల కోసం చూసే ఫ్యాన్స్ చాలామంది గతంలో ఉండేవాళ్ళు ఆయన మాట్లాడాడు అంటే వినబుద్ధి అవుతుంది అనేది చాలామంది చూస్తుండే కానీ ఈ మధ్య ఎప్పుడైతే ఆయన మంత్రిగా ఉన్న తర్వాత మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మాటలు కొంత తేడా రావడం జరిగింది కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో వాలంటీర్లకు సంబంధించింది కావచ్చు మిగతా టీడీపీ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు ఆయన కూడా విపరీతంగా ట్రోల్ అయిన పరిస్థితి ఉంది ఇక ధర్మాన Prasad Rao గురించి మాట్లాడుకుంటే ఇంకా ధర్మాన ప్రసాద్ రావు పైన ప్రత్యర్థిగా టీడీపీ నుంచి గోండు శంకర్ బరిలో నిలిచారు గోండు శంకర్ కు లక్ష పదిహేడు వేల తొంభై ఒక్క ఓట్లు రాగా ధర్మాన ప్రసాద్ రావుకు అరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఓట్లు వచ్చాయి అంటే ఇక్కడ గోండు శంకర్ మెజారిటీ యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క ఓట్లు అనమాట ఇక దీంతో పాటుగా సత్యనపల్లిలో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు సంబరాల రాంబాబు అని చెప్పి ఆయన ప్రత్యర్థులు కావచ్చు ఆయన అంటే గిట్టన వాళ్ళు కావచ్చు విధంగా జన సైనికులు కావచ్చు ఇదంతా కూడా సంబరాల రాంబాబుగా అంబటి రాంబాబుని చాలా ట్రోల్స్ చేస్తూ ఉంటారు ప్రతి సంక్రాంతికి గత గడిచిన రెండు సంవత్సరాలు సంక్రాంతికి కూడా అక్కడ డ్యాన్స్ చేసి ఆయన ప్రధాన ఆకర్షణగా మారారు దీంతోపాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఒంటి కాళ్ళ మీద లేచి విమర్శలు చేస్తూ ఉంటారు పదే పదే ఆయన టార్గెట్ చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడే నేతల్లో మొదటి లిస్టులో ఉండేది ఎవరంటే అంబటి రాంబాబు అని చెప్పుకోవచ్చు ఇలాంటి అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి బరిలో నిలిచారు ఆయన గత ఎన్నికల్లో అక్కడి నుంచి గెలుపొందడం జరిగింది ఈసారి ఆయనకి ప్రత్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ నుంచి బరిలో నుంచోవడం జరిగింది కన్నా లక్ష్మీనారాయణకు లక్షా పదిహేడు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఓట్లు రాగా అంబటి రాంబాబుకు తొంభై వేల నూట ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చినాయి అంటే ఇక్కడ కన్నా మెజారిటీ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఓట్లు అన్నమాట ఇంకా కోడిగుడ్డు మంత్రిగా పేరుబడిన వ్యక్తి గుడివాడ అమర్నాథ్ ఆయన కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పదే పదే ఆయన కామెంట్స్ చేస్తూ వచ్చారు అదేవిధంగా వైజాగ్లో సమిట్ జరిగినప్పుడు దానికి సంబంధించి ఎప్పుడు పెట్టుబడులు వస్తాయి అని అడిగిన ప్రశ్నకి ఇప్పుడు కోడి పెట్ట గుడ్డు పెట్టింది అది పొదగాలి అని ఆయన ఒక రకంగా చెప్పే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత అదంతా కూడా విపరీతంగా ట్రోల్కి గురైన పరిస్థితి ఆయన కోడిగుడ్డి మంత్రిగా ఆయన్ని పిలుచుకుంటూ ఆయన ప్రత్యర్థులు కావచ్చు అదేవిధంగా జనసేన నుంచి కావచ్చు లేదా టీడీపీ నుంచి కావచ్చు అంతా కూడా కోడిగుడ్డి మంత్రిగా ఆయన పిలుచుకుంటూ వచ్చారు నేపథ్యంలో ఆయన ఈసారి గాజువాక్ నుంచి బరిలో నిలిచారు గాజువాక్లో ఆయనపై ప్రత్యర్థిగా పల్లా శ్రీనివాసరావు ఉన్నారు పల్లా శ్రీనివాసరావుకి వచ్చిన ఓట్లు ఒక లక్ష యాభై ఏడు వేల ఏడు వందల మూడు ఓట్లు పల్లా శ్రీనివాస్కు రాగా అమర్నాథ్కు అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఓట్లు పడ్డాయి అంటే ఇక్కడ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన ప్లేస్గా చెప్పుకోవచ్చు పల్లా శ్రీనివాస్ మొదటి స్థానంలో ఉన్నారు ఆయనకు వచ్చిన మెజారిటీ తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్లతో ఆయన రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే కూడా హైయెస్ట్ మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా ఒక రికార్డు అనేది సృష్టించడం జరిగింది ఇక పాటుగా బొత్స సత్యనారాయణ పేరు కూడా మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది ఆయన బూతులు మాట్లాడినప్పటికీ కూడా కొన్ని వివాదాస్పద కామెంట్లతో ఆయన ఎప్పుడు కూడా వార్తలు నిలుస్తూ వచ్చారు ముఖ్యంగా రాజధాని అమరావతి గురించి ఆయన మాట్లాడింది రాజధాని ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఏముంది అక్కడ శ్మశనంలా ఉంది అనేది ఆయన అప్పట్లో మాట్లాడి రాజధాని ప్రాంత వ్యవస్థల ఆగ్రహాన్ని ఆయన చవిచూశారు ఆ తర్వాత ఏవైతే పాలనాపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో వాటిపైన వైసీపీని సమర్థించుకుంటూ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నప్పుడు కూడా ఆయన విపరీతంగా ట్రోల్ కావడం జరిగింది తాజాగా ఏవైతే టీచర్లకు సంబంధించిన నియామకాలు జరిగాయో వాటిలో కూడా ఆరోపణలు డబ్బులు తీసుకొని నియామకాలు జరిపిన ఆరోపణలు అయితే ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో బొత్స సత్యనారాయణ చీపురపల్లి నియోజకవర్గం కంచుకోటగా ఉంది ఆయన దశాబ్దాల తరబడి అక్కడి నుంచి విజయం సాధిస్తూ వచ్చారు కానీ కూటమి దెబ్బకు ఆయన కూడా ఈసారి కుదేలేని పరిస్థితి కనిపిస్తుంది ఇక బొత్స సత్యనారాయణకి ప్రత్యర్థిగా కళా వెంకట్రావు అక్కడి నుంచి టిడిపి నుంచి బరిలో నిల్చోవడం జరిగింది బొత్స సత్యనారాయణకి డెబ్బై ఆరు వేల రెండు వందల యాభై నాలుగు ఓట్లు రాగా కళా వెంకట్రావుకు ఎనభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి అంటే ఇక్కడ కళా వెంకట్రావు మెజారిటీ చూస్తే పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క ఓట్లుగా చెప్పుకోవచ్చు ఇక విజయవాడ నుంచి చెప్పుకోవచ్చు చెప్పుకోవాల్సి వస్తే మరొక కీలక నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈయన కూడా ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు ఆ ప్రజారాజ్యం పార్టీ తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళిన తర్వాత అటు బీజేపీ బీజేపీ తర్వాత వైసీపీకి వచ్చారు వైసీపీలో ఆయన మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం మాజీ మంత్రిగా ఈ జరిగిన పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ లో భాగంగా విజయవాడ వెస్ట్ నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి ఈసారి ఆయన ఉండటం జరిగింది మల్లాది విష్ణుకు సీట్ ఇవ్వకుండా ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావుకి సీట్ ఇవ్వడం జరిగింది జరిగింది సీట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయనపై ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బోండా ఉమామహేశ్వర ఉన్నారు ఇక్కడ బోండా ఉమాకి దాదాపుగా వచ్చిన ఓట్లు చూస్తే లక్ష ముప్పై వేల ముప్పై నాలుగు ఓట్లు ఇక వెల్లంపల్లికి పడిన ఓట్లు చూస్తే అరవై నూట నలభై ఎనిమిది ఓట్లు అంటే దాదాపు మెజారిటీ చూస్తే బోండా ఉమా మెజారిటీ అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు అంటే అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఓట్ల భారీ మెజారిటీతో ఇక్కడ బోండా ఉమాహేశ్వర గెలవటం జరిగింది ఇక దీంతో పాటుగా మరొక కీలకమైన నియోజకవర్గం గురించి కూడా మాట్లాడుకోవాలి అదేవిధంగా కీలకమైన నేత గురించి కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి పేరిన్ నాని ఆయన కూడా ప్రత్యర్థులపై ఎప్పుడు దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆయన తీవ్ర స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు సామాజిక వర్గం గురించి కావచ్చు అదేవిధంగా పదే పదే జగన్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు నేను జగన్కి పాలేరునని కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన్ని కూడా జగన్ పాలేరు కింద విపరీతంగా ట్రోల్స్ చేయడం జరిగింది జనసేన లు కావచ్చు టీడీపీలు కావచ్చు ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి మాత్రం పేరిందని అక్కడ పోటీ చేయకుండా ఆయన తనయుడు పేర్ని కిట్టు అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది ఆయనకి ప్రత్యర్థిగా టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర మాజీ మంత్రి ఆయన పోటీ చేయడం జరిగింది కొల్లు రవీంద్ర కూడా భారీ మెజారిటీతో ఆయన గెలిచారు దీనికి సంబంధించి అక్కడ కొల్లు రవీంద్రకి లక్ష ఐదు వేల నలభై నాలుగు ఓట్లు పడగా పేర్ని కిట్టుకు యాభై నాలుగు వేల ఎనిమిది వందల రెండు ఓట్లు వచ్చాయి అంటే ఇక్కడ కొల్లు రవీంద్ర మెజారిటీ వచ్చేసి యాభై వేల రెండు వందల నలభై రెండు ఓట్లు అనమాట అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్న నేతల్లా కాకుండా అంటే నోరేసుకుని పడకపోయినా కూడా కొంత వివాదాస్పద వ్యక్తిగా అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో కావచ్చు టీడీపీ శ్రేణుల నుంచి కావచ్చు విపరీతంగా ట్రోల్ అయిన మరొక నేత మహిళా నేత విడుదల రజనీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆవిడ చులుకలూరుపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది గెలిచిన మొదటిసారి ఆవిడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఆ సమయంలో మొత్తంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అన్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో ఆవిడ పేరు

వినపట్టడం జరిగింది అయితే విడుదల రజనీ కూడా చిలకలేరు పేట నుంచి పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ లో భాగంగా గుంటూరు వెస్ట్ కి ఆవిడని మార్చడం జరిగింది గుంటూరు వెస్ట్ లో టీడీపీ నుంచి అభ్యర్థి గల్లా మాధవి ఆవిడ నుంచి పోటీలో ఉన్న పరిస్థితి గల్లా మాధవికి లక్ష పదహారు వేల అరవై ఏడు ఓట్లు రాగా రజనీకి అరవై నాలుగు వేల తొమ్మిది వందల పదిహేడు ఓట్లు వచ్చాయి దీంతో అక్కడ గల్లా మెజారిటీ వచ్చేసేసి యాభై ఒక్క వేల నూట యాభై ఓట్లు అని చెప్పుకోవచ్చు మొత్తంగా సైబరాబాద్ మీరు నిర్మించిన సైబరాబాద్ లో నేను ఒక మొక్కని అని ఆవిడ చెప్పి పదే పదే పెట్రోల్ కి గురైన విడుదల రజనీ కూడా దాదాపు యాభై వేల పైచీలకు ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది ఇక దీంతో పాటుగా జోగి రమేష్ ఆయన గురించి కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది జోగి రమేష్ మంత్రిగా ఉన్నారు ఆయన ఇప్పటి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఆయన కూడా ఈసారి పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ లో భాగంగా ఆయన పెనమలూరు నుంచి పోటీ చేశారు పెనమలూరులో టిడిపి నుంచి బోడే ప్రసాద్ ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నారు అయితే ఇక్కడ పెనమలూరులో బోడే ప్రసాద్ కు ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు ఓట్లు రాగా జోగి రమేష్ కు ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఓట్లు పడే అంటే ఇక్కడ బోడె ప్రసాద్ మెజారిటీ వచ్చేసి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేను దాదాపు అరవై వేల మెజారిటీని ఆయన సాధించడం జరిగింది ఆ నేపథ్యంలో కూడా పెనమలూరు నియోజకవర్గంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా ఎన్నికల సమయంలో జరగడం జరిగింది ఎందుకంటే అక్కడ వారిద్దరి మధ్య కూడా ఒక మాటల దాడి ప్రత్యర్థులు సంబంధించి వారిద్దరు కూడా సవాళ్ళు విసురుకున్న పరిస్థితి కూడా అక్కడ కనిపించిన నేపథ్యంలో మొత్తంగా విజయం అయితే బోడీ ప్రసాద్నే వరించింది ఇక దీంతో పాటుగా మనం ఇంకొక ముఖ్యమైన నియోజకవర్గం నుంచి మాట్లాడుకోవాల్సి ఉంటుంది కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి రెడ్డి ద్వారంపూడి రెడ్డి జగన్కి అత్యంత నమ్మకస్తులో ఒక నేతగా ఉన్నారు అదేవిధంగా ఈస్ట్ జిల్లా అంటే మొత్తము ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి మొత్తం బాధ్యతలన్నింటిని కూడా అటు మిథున్ రెడ్డితో పాటుగా ఈ ద్వారంపూడి రెడ్డి తెరవేనుక బాధ్యతలంతా కూడా చూసుకుంటూ వచ్చారు ఈయన కూడా మనం కొద్ది రోజుల క్రితం చూసాము జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆయన కూడా ఒక పరుష పదజాలంతో ఆయన్ని తిట్టడం జరిగింది ఇక్కడి నుంచి ఏ విధంగా గెలుస్తారో చూస్తారని చెప్పి కూడా ఆయన సవాల్ విసిరిన నేపథ్యంలో మొత్తంగా అక్కడ పవన్ కళ్యాణ్ ఓటమికి పనిచేసిన నేతల్లో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు కానీ ఆయన కూడా తన నియోజకవర్గాన్ని తాను కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు అక్కడ నుంచి పోటీ చేసిన వారిలో అన్నమాడి వెంకటేశ్వరరావు అంటే ఆయన్ని కొండబాబు అని పిలుస్తూ ఉంటారు ఈయన టీడీపీ నుంచి ఆయన బరిలో ఉండటం జరిగింది ఆయనకి లక్ష పదమూడు వేల పద్నాలుగు ఓట్లు కొండబాబుకి రాగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి యాభై ఆరు వేల నాలుగు వందల నలభై రెండు ఓట్లు వచ్చాయి అంటే ఇక్కడ కొండబాబు మెజారిటీ వచ్చేసి యాభై ఆరు వేల ఐదు వందల రెండు ఓట్లు అని చెప్పుకోవచ్చు ఇక ఏపీలో మరొక కీలకమైన నియోజకవర్గం గన్నవరం గన్నవరంలో ఈసారి చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎందుకంటే గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టిడిపి అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేసి గెలిచారు అదే విధంగా యార్లగడ్డ వెంకటరావు వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతోనే ఓట్ల తోడాతోనే ఆయన ఓడిపోవడం జరిగింది కానీ ఈసారి రివర్స్ అయింది ఎప్పుడైతే టీడీపీ నుంచి గెలిచిన తర్వాత వైసీపీ తీర్థం వల్లభనేని వంశీ పుచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత యార్లగడ్డ వెంకటరావు టీడీపీలోకి వచ్చారు టీడీపీ నుంచి వచ్చి గత ఎన్నికల్లో ఏదైతే తన ఓటమి పాలయ్యారో ఆ ఓటమికి బదులు ఈ ఎన్నికల్లో తీర్చుకునే ప్రయత్నం చేశారు తీర్చుకున్నారు కూడా దీనికి సంబంధించి యార్లగడ్డ వెంకటరావు రావుకి వచ్చిన ఓట్లు చూస్తే లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై రెండు ఓట్లు రాగా వంశీకి మాత్రం తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు పడ్డాయి అంటే ఇక్కడ యాలగడ్డ వెంకట్రావు మెజారిటీ చూస్తే ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్లు ఇక ఫైనల్ గా వైసీపీ ఫైర్ బ్రాండ్గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గురించి కూడా చెప్పుకోవాలి ఆయన నెల్లూరు నుంచి ఆయన కూడా పొలిటికల్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా నర్సరావుపేటకు వచ్చారు నర్సరాపేట ఎంపీగా ఆయన పోటీ చేయడం జరిగింది నరసరాపేట ఎంపీగా ఆయన పోటీ చేసిన నేపథ్యంలో ఆయనకు ప్రత్యర్థిగా లావు కృష్ణదేవరాయలు అక్కడి నుంచి పోటీ చేశారు ఆయన గతంలో వైసీపీ నుంచి గెలిచారు ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీ నుంచి గా ఇక్కడ లావు కృష్ణదేవరాయలు పోటీ చేయగా వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయడం జరిగింది దీంట్లో భాగంగా లావు కృష్ణదేవరాయలకు వచ్చిన ఓట్లు చూస్తే ఎనిమిది లక్షల ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఓట్లు రాగా అనిల్ కుమార్ యాదవ్కు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఏడు ఓట్లు వచ్చాయి ఇక్కడ లావు కృష్ణదేవరాయలు సాధించిన మెజారిటీ చూస్తే ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లు అనమాట